క్రికెట్ ప్రపంచానికి ఓ ఆటగాడిని అందించింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఎందరో భారత ఆటగాళ్లు బంతి బ్యాట్తో ప్రపంచ క్రికెట్ను శాసించారు. భారత క్రికెట్ భవిష్యత్తును కూడా చేర్చే ఈ జాబితా చాలా పెద్దది. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుగా అభివర్ణించబడుతున్న భారత్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఇప్పుడు చూద్దాం. ఇషాన్ కిషన్ ఈ జాబితాలో మొదటి పేరు. ఇషాన్ కిషన్ ఆసియా కప్ 2023 మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. విశేషం ఏమిటంటే ఇషాన్ టాప్ ఆర్డర్ బ్యాట్మ్యాన్ గా పరిగణిస్తున్నారు. అయితే అతను నెంబర్ 5 వద్ద దిగి 82 పరుగులు జోడించాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు టీమిండియా ఒకప్పుడు కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితిలో ఇషాన్ క్రీజ్ లో పాతుకొని ఆడేందుకు ఒక ప్రణాళిక వేస్తున్నాడు. అది ప్రభావవంతంగా నిరూపించబడింది. ఇషాన్ 81 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. జట్టు తరఫున అత్యధిక బౌండరీలు సాధించి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇషాన్ 18 వన్డేలో 776 పరుగులు, 2 టెస్టుల్లో 78 పరుగులు, 29 టీ20లో 686 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో రెండో పేరు. హార్దిక్ పాండ్యాది హార్దిక్ ఇప్పటికే టీమిండియాకు నాయకత్వం వహించగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ జట్టుకు సారథ్యం వహిస్తాడని క్రమంగా స్పష్టమవుతుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచుల్లో హార్దిక్ 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 87 పరుగులు చేశాడు. టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్దిక్ ఇప్పటి వరకు 78 వన్డేలు, 92 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. 29 ఏళ్ల ఈ ఆటగాడు వన్డేలో 1753 పరుగులు, 73 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో హార్దిక్ 1348 పరుగులతో పాటు 3 ఆఫ్ సెంచరీల సహాయంతో 73 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్లో హార్దిక్ 11 మ్యాచుల్లో 17 వికెట్లు, 532 పరుగులు జోడించాడు. శుభ్మన్ గిల్ 23 ఏళ్ల శుభ్మన్ గిల్ను భారతదేశ భవిష్యత్తు అని పిలుస్తున్నారు. పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో శుభ్మన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఉండవచ్చు. అయితే 3 ఫార్మేట్లలో సెంచరీ చేసిన ప్రపంచంలోని అతి కొద్ది మంది ఆటగాళ్ళలో అతడు ఒకడు. ఈ మ్యాచ్తో 32 బంతులు ఎదుర్కొన్న శుభ్మన్ రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసి 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. శుభ్మన్ 18 టెస్టులు, 28 వన్డేలు, 11 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. టెస్ట్లో 2 సెంచరీలు, వన్డేలు 4, టీ20 అంతర్జాతీయ క్రికెట్తో 1 సెంచరీ సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ తరఫున 966 పరుగులు, వన్డేలో 447 పరుగులు, టీ20లో 304 పరుగులు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.